5 సిటీ న్యూస్. నేను నీలిమ, ముందుగా హెడ్లైన్స్. రక్షణ రంగంలో ప్రైవటైజేషన్ వద్దు, ఉద్యోగుల నిరసన ప్రదర్శన. మూడో రోజు కొనసాగిన ఉక్కు దీక్ష, ప్రైవటీపరం కానివ్వమని నేతల హెచ్చరిక. ఉక్కు ప్రైవటీకరణపై కళారూపాలతో జనజాగృతం, కళాకారుల నిర్ణయం. సంస్కృతి సాంప్రదాయాలకు భారతదేశం వారధి, ఆదాయపు పన్ను అధికారి సత్యనారాయణరాజు. అలరించిన అర్చన నృత్యం, అభినందించిన కళా ప్రముఖులు. ఇక డీటెయిల్స్ చూస్తే రక్షణ రంగంలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణను అనుమతించొద్దంటూ డిఫెన్స్ ఉద్యోగులు నగరంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. కంచరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఊర్వశీ జంక్షన్, కంచరపాలెం మెట్టు, తాటిచెట్టపాలెం, డైమండ్ పార్క్, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా జీవీఎంసీ గాంధీ పార్కు చేరుకుంది. లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఎన్పీఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ జనరల్ సెక్రటరీ పి నాగేశ్వరరావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగంలో కార్పొరేటీకరణ, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మరి రక్షణ రంగంలో ఉన్నటువంటి రక్షణ కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేవల్ సివిలియన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, ఆధునిక దేవాలయాలుగా కొనియాడబడినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ రంగ సంస్థలు ఈ దేశ అభివృద్ధికి, ఈ దేశంలో ఆర్థిక పరిపుష్టికి దోహదం చేసినటువంటి సంస్థలన్నింటినీ కూడా ఈరోజు మరి ప్రైవేటీకరణ పేరుతో, లేకపోతే అమ్మకం పేరుతో వాటిని కూడా మరి లేకుండా చేస్తూ ఉన్నారు. మరి ఈ రకమైన విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముఖ్యంగా ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, అలాగే మరి రానున్న కాలంలో వచ్చేటువంటి యువత కూడా భవిష్యత్తు లేనటువంటి పరిస్థితి. అది ఒకటే కాదు, ముఖ్యంగా రక్షణ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి మరి ఒక రహస్యంతో కూడుకున్నటువంటి సంస్థలు. మరి అవన్నీ కూడా దేశ భద్రత అంతా కూడా ఉండాలంటే కనుక ఒక రహస్యం ఉండాలి. మరి అవన్నీ కూడా ప్రైవేటుగా ఉన్నటువంటి స్వదేశీ విదేశీ మరి ఎవరైతే కార్పొరేట్లు ఉన్నారో వాళ్ళందరికీ అందజేస్తూ ఉన్నారు. ఈ రకంగా చేయడం వల్ల మరి ఇది దేశ భద్రతకి, అలాగే ఉద్యోగుల భద్రత కూడా నష్టం కలిగించే అంశం కాబట్టి కేంద్ర కార్మిక సంఘాలు మరి పిలుపునిచ్చే వీటికి వ్యతిరేకంగా మరి వీటిని వెనక్కి తీసుకోవాలని, మేము కూడా మరి రక్షణ రంగ ఉద్యోగులుగా కార్మికులుగా మేము కూడా మోడీ గారిని, మన ప్రధానమంత్రి గారిని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మోడీ సర్కార్ నిర్ణయం తీసుకోవడంపై అఖిల పక్ష కార్మిక సంఘ నేతలు బండి పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీపరం కానివ్వబోమని హెచ్చరిస్తున్నారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద మూడు రోజులు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షను ఉద్దేశించి స్టీల్ ప్లాంట్ నాయకులు బూసి వెంకట్రావు, రెడ్డి వెంకట్రావులు మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను మోడీ సర్కార్ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రాణ త్యాగాలు కూడా వెనకడలేదని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ పై మోడీ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజా మద్దతు కూడగడతామని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను మోడీ సర్కార్ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రాణ త్యాగాలకైనా వెనకడలేదని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మూడవ రోజుకి నిరసన దీక్ష చేరుకుంది. ఈ నిరసన దీక్షకు సంఘీభావంగా డిఫెన్స్ ఎంప్లాయీస్ పెద్ద ఎత్తున ఎన్ఐడి కొత్తరం నుండి ఇక్కడి వరకు వందలాది సంఖ్యలో వచ్చి వారి సంఘీభావాన్ని తెలపడాన్ని ఈ నిర్వహణ కమిటీ తరఫున వారిని అభినందిస్తూ ఉన్నాం. ఈ ఉద్యమానికి వీరి పాదయాత్ర ఒక సూచిక, ఒక సిగ్నల్ ఇవ్వబోతా ఉంది ప్రభుత్వానికి. వీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. ఇవాళ నరేంద్ర మోడీ స్టీల్ ప్లాంట్నే కాదు, ఎన్ఎండిసిని కాదు, బ్యాంకులను కాదు, లేదా హెచ్పిసిఎల్ని కాదు, బిఎస్సీలను కాదు, డిఫెన్స్ని కాదు,
ఎవరినీ కూడా వదలలేదు అందర్ని భక్షించేటువంటి పరిస్థితుల్లో ఈ పరిశ్రమల్ని ప్రైవేటీకరణ చేయడం కోసం కొట్టుబడి ఉన్నాడు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 25% విదేశీ పెట్టుబడులు అనుమతించడాన్నే దేశద్రోహంగా చిత్రీకరించినటువంటి నిరసన తెలియజేసినటువంటి బీజేపీ ఈ రోజు 100% రక్షణ రంగంలోకి అనుమతించడం పచ్చి దుర్మార్గం దీన్ని డిఫెన్స్ రంగ పరిశ్రమలు యూనియన్లు ఫెడరేషన్లు అన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి దానికి వ్యతిరేకంగా దీర్ఘకాలం నుండి పోట్లాడుతున్నాయి ఈ రోజు డిఫెన్స్ రంగంతో పాటు ప్రజల ధనంతో నిర్మించినటువంటి పబ్లిక్ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందువల్ల ఈ ప్రయత్నాన్ని కూడా తిప్పికొట్టాలి ఈ పోరాటాలకు సంఘీభావం తెలియజేయాలని చెప్పి డిఫెన్స్ రంగ ఫెడరేషన్లు పిలుపునిచ్చాయి అలాగే ఇక్కడ యూనియన్లతో ఏర్పడినటువంటి డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ మొదటి నుండి ఈ ప్రైవేటీకరణ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తుంది అందులో భాగస్వామ్యం అవుతుంది రైతు చట్టాలను వ్యతిరేకించడంలో కానీ లేదా కార్మిక కోడ్ని వ్యతిరేకించడంలో కానీ డిఫెన్స్ రంగ పరిశ్రమలు డిఫెన్స్ రంగ యూనియన్లు అగ్రభాగాన్ని ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై కళా రూపాల ప్రదర్శన ద్వారా ప్రజలను జాగృతం చేయాలని కళాకారులు నిర్ణయించారు టీఎస్ఆర్ కాంప్లెక్స్ రంగశై నాటక అకాడమీ కార్యాలయంలో ఉక్కు పరిరక్షణపై కళాకారులు ప్రజా సంఘాల ప్రతినిధులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు కళాకారులు దండు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని కళాకారులంతా ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు ఈ సమావేశంలో జానపద పౌరాణిక మిమిక్రీ ఏకపాత్ర నాటక రంగాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు విశాఖపట్నంలో ఉన్నటువంటి కళా సంఘాలు అన్ని కళా సంఘాలు కళాకారులతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరుపుకుంటున్నాం ఇది ముఖ్య కారణం ఏంటంటే విశాఖపట్నం అభివృద్ధి కారణమైనటువంటిది ఉత్తరాంధ్రకైతేనే ఆంధ్ర రాష్ట్రానికైతేనే గర్వకారణమైనటువంటి అతిపెద్ద భారీ పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమ్మేయడానికి సిద్ధమైంది దాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు కార్మికులు నిర్వాసితులు అందరూ కూడా సుమారు 2 నెలలు బట్టి ఇక్కడ పోరాటం చేస్తున్నారు నిరాదేశాలు చేస్తున్నారు అదేవిధంగా గాంధీ బొమ్మ ధర కూడా కార్మిక సంఘాలు ట్రేడ్ యూనియన్లు విద్యార్థులు యువకులందరూ కూడా నిరాదేశాలు చేస్తున్నారు అయితే ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఎంతో పోరాటాలతో సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంటు 32 మంది బలిదానాలతో నిర్బంధాలతో పోలీసుల కాల్పులతో మరి చేసి అద్దే కాకుండా 67 మంది శాసనసభ్యులు 7 పార్లమెంట్ సభ్యులు వీళ్ళందరూ కూడా తమ పదవులకి త్యాగం చేసి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ని ఈరోజు అమ్ముతుంటే ఎవరు ఊరుకోరు దాన్ని కాపాడుకోకపోతే మా విశాఖపట్నం అభివృద్ధి మళ్ళీ కుంటిపడే పరిస్థితి వస్తుంది ఈరోజు హిందుస్థాన్ జింక్ పల్ చరిత్ర మనకు తెలుసు సంస్కృతి సాంప్రదాయాలకు భారతదేశం ఒక వారధని ఆదేవిపన్ను అదనపు కమిషనర్ బి సత్యనారాయణరాజు అభిప్రాయపడ్డారు ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న సంగీతకారులకు వివిఎస్ ఫౌండేషన్ ఇండియా సామా ఆర్ట్స్ 11C యుఎస్సి సంస్థ ప్రోత్సాహక పారితోషకాలను అందజేసింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్యనారాయణరాజు మాట్లాడుతూ కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 150 మంది కర్ణాటక శాస్త్రీయ సంగీత కళాకారులతో ఆన్లైన్ కచేరీలు నిర్వహించి ప్రోత్సాహక పారితోషకాలు అందించిన ప్రముఖ వయలనిస్ట్ వివిఎస్ ఫౌండేషన్ అధ్యక్షులు మురారిని అభినందించారు ఈ కార్యక్రమంలో జగద్గురు పీఠం కార్యదర్శి బిఆర్కే రాజు దక్షిణోత్సవ నిర్వాహకుడు జ్ఞానదేవ్ నగరానికి చెందిన కర్ణాటక శాస్త్రీయ సంగీత కళాకారులు పాల్గొన్నారు వివిఎస్ మురారి గారి సౌజన్యంతో వారి యొక్క సహాయ సహకారాలతో దక్షిణోత్సవం అనే ఒక మ్యూజిక్ ఫెస్టివల్ వారం రోజులు జరిపించి కరోనా సమయంలోనే చాలా ఆర్థికంగా ఇబ్బంది పడి చిరిగిపోయినటువంటి కళాకారులకి ఒక ప్లాట్ఫామ్ లాగా ఒక వారం రోజులు వారి యొక్క కళల్ని పోషించి వారికి ఆర్థిక సహాయ సహకారాలు అందించి కళని కాపాడాలనేటువంటి ఒక సద్బుద్ధితో శ్రీ వివిఎస్ మురారి గారు దీన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జ్ఞానదేవ్ గారు మరియు వరుల్ టీచర్ ట్రస్ట్ వారి యొక్క
ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ కె పార్వతి కుమార్ గారి ఆశీస్సులు వీటన్నిటితో ఈ ప్రోగ్రామ్ని జరిపించడం జరిగింది. ప్రతి కళాకారుడికి 10,000 రూపాయల చొప్పున అందించడం జరిగింది. నాలుగు రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర మొత్తం 150 మంది ఆర్టిస్టులకి. పీఠాపురం కాలనీ కళాభారతి ఆడిటోరియంలో రచన కూచిపూడి నాట్య ప్రదర్శన ఆహుతులను అలరించింది. నాట్యగురు బాలకొండలరావు వద్ద శిక్షణ పొందిన కుమారి రచనా నాట్యం అభినయం ఆద్యంత ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ సంగీత దర్శకుడు కోటి రచన అభినందించారు. నృత్యానికి పొగడ్తలు ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాభిమానులు పాల్గొన్నారు. వారు తండ్రి గారు లేదా అమ్మ ఆశీర్వ కానీ అన్ని రచనగాడి నాట్య సమర్పణం వారి తల్లిదండ్రుల ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టి ఎంతో మంచి గట్టి సంకల్పంతో ఈరోజు చేస్తున్నాము. వేప రచన చాలా మంచి స్టూడెంట్. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వాడు చాలా మల్టీ టాలెంటెడ్ కిడ్. మా సంస్థకి తను వాడి యొక్క 10వ ఏట నుంచి వస్తుంది. అప్పటి నుంచి తను రెగ్యులర్ ప్రాక్టీస్లో ఉంటూ అట్లాగే ఎన్నో ప్రదర్శనలు, ఎన్నో బౌల్ బేబీ బౌల్కి తను సెమీఫైనల్స్గా అవ్వడం లైక్ మా అందరికీ కూడా చాలా గర్వకారణం. ఈరోజు ఈ నాట్య సమర్పణం అంటే నాట్య సమర్పణం అని మేము ఇది ముఖ్యంగా ఎందుకు పెట్టామంటే రంగప్రవేశం అనే మాటని మేము నాట్య సమర్పణం అని చేస్తున్నాము. ఎందుకంటే ఇది రంగప్రవేశం అంటే మొట్టమొదటిగా వస్తున్న పిల్ల అవుతారు రంగానికి, అంటే రంగం అంటే స్టేజ్. సో ఈ మా సంస్థ ద్వారా చేసే పిల్లలు రంగప్రవేశం అనే మాట అనేది అది అబ్రప్ట్గా ఉంది కాబట్టి మేము దాన్ని కాస్త నాట్య సమర్పణం అని చేసాం. అంటే నాట్య సమర్పణ అంటే ఇక్కడ ఆ స్టూడెంటు గురువుగారికి నాట్యం ద్వారా వారు నేర్చుకున్న విద్యని ఆ గురువుగారికి, వాళ్ళ తల్లిదండ్రులకి, వచ్చే వీక్షకులందరికీ వాడి విద్యని చూడండి అని సమర్పిస్తున్నది. జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పెందుర్తి అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే షటిల్ క్రికెట్ టోర్నీ బ్రోచర్ను పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేసాప్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించనుండడం సంతోషదాయకమన్నారు. గోపాలపట్నం ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న ఈ పోటీలకు తన వంతు సహకారం అందిస్తామన్నారు. జర్నలిస్ట్ నాయకులు దుర్గారావు మాట్లాడుతూ జేసాప్ను రాష్ట్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు జర్నలిస్ట్ క్రీడాకారులు ముందుకు రావడం సంతోషదాయకమన్నారు. గోపాలపట్నం ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకోవడం ముఖ్యంగా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి యాక్టివిటీ మనకుండే గోపాలపట్నం హై స్కూల్ గ్రౌండ్స్ను ఎంపిక చేసుకొని ఫస్ట్ మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ గోపాలపట్నం గ్రౌండ్లో ఆడే వాళ్ళతో జర్నలిస్టులు పోటీ పడుతూ ఉన్నారు. చాలా సుపరిణామం. కోవిడ్ వచ్చినాక ఎక్కడ కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ దెబ్బతిన్నాయి. దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని ఈవెంట్స్ వాయిదా పడిపోయినాయి. మరలా మీ స్ఫూర్తితో మరలా ఒక్కొక్కగా ఈవెంట్స్ జరగాలి అనేటువంటి కోరిక నాకు కూడా కలిగింది. ముఖ్యంగా ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా చాలా భయపడుతూ ఉన్న రోజుల్లో ఇప్పుడు మరలా ఈవెంట్ జరగటం, ప్రత్యేకించి షటిల్ బ్యాడ్మింటన్ అయితే దాంతోపాటు క్రికెట్ కూడా రెండు కూడా మ్యాచెస్ చేయడం, జర్నలిస్టులే కాదు జర్నలిస్టులతో ఇక్కడ ఉండేటువంటి లోకల్ ప్లేయర్స్తో కలిపి కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచన కూడా కలగడం చాలా ఆనందదాయకం. సో ఈ ప్రాంతంలో ఒక బిగిన్ చేసి ఈ ఈవెంట్ ద్వారా ఇంకా ఇంకెన్నో స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇక్కడ జరగాలని ఆశిస్తూ ఈ రెండు కూడా జయప్రదం కావాలని అందరూ కూడా దీన్ని వీక్షించాలని చెప్పి ముఖ్యంగా జర్నలిస్టులు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ
విశాఖ కళాకళ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వైశాఖి జల ఉద్యానవనంలో శ్రీ ప్లవనామ సంవత్సర కళారంగ బిరుదుల ప్రధాన కార్యక్రమం జరిగింది. న్యాయవాది ఎస్ఎన్కే మహంతి, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణలు కళాకళను సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళారంగ బిరుదుల ప్రధాన కార్యక్రమంతో 10 రోజుల ముందే విశాఖ ఉగాది పండుగ సందడి వచ్చేసిందన్నారు. కళను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. చూసి అందులోంచి కొత్త కొత్త విషయాలను తెలుసుకొని మీ యొక్క అభినందనను తెలియజేయాలని గర్వపడుతున్నాను సార్. వారితో పాటుగా విశాఖపట్నంలో ఉన్నటువంటి దగ్గర చేస్తున్నగా కోరుకుంటూ మీ అందరి చెప్పడం కూడా ఈ విశాఖపట్నంలో పండగ వాతావరణం ఉగాది 10 రోజుల ముందే మనకి విశాఖపట్నం వైశాఖి జల ఉద్యానవనంలో విశాఖ కళాకారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఉగాది సంబరాల్ని మైమరిపించే విధంగా ముందుగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చాలా చక్కనిటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు. వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. అందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే, తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రులను గౌరవించండి. ఎవరైతే తల్లిదండ్రులు గౌరవిస్తారో, ఎవరైతే తల్లిదండ్రులు ప్రేమిస్తారో, ఎవరైతే పెద్దల మాట వింటారో వారికి తప్పకుండా మంచి రోజులు వస్తాయి. ఈరోజు నేను పెద్దవాడిని అయిపోయాను, ఇది నా జన్మ అదృష్టం. ఈరోజు నేను ఒక పెద్ద అంతస్తులో ఉన్నాను, ఇది నా పూర్వజన్మ సుకృతం అనుకోవడం అంటే వీళ్ళందరూ కూడా తల్లిదండ్రుల్ని ఆ భగవంతుని పెద్దల్ని గౌరవించబట్టే అటువంటి స్థితిలో ఉన్నారని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే రాజశేఖర్ ఇందాక చెప్పిన మాట మరి వేళ నలుమూలల విస్తరించే విధంగా ఇవాళ ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. మరి ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడున్న కళాకారులందరూ కూడా పాలు పంచుకొని ఈవేళ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే విశాఖపట్నం తాలూకు పేరు ప్రఖ్యాతులు మరి ఎక్కడికో అద్దులు దాటి వెళ్ళేటటువంటి ఈవేళ పరిస్థితి చూసాం. మరి ఈవేళ కళాకారులందరూ కూడా మరి కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్నా సరే వాళ్ళు చైతన్యంతో ముందుకొచ్చి ఈవేళ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం, అదేవిధంగా జనార్దన్ గారు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి దీంట్లో మరి పెద్దలు మహంతి గారు, అదేవిధంగా మేడపాటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే పెద్దలందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి ఎంతో చేదోడు వాదోడుగా ఉండి మరి ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి వీళ్ళెంతో సహకరించారు. అదే ముఖ్యంగా మరి రాజశేఖర్, మా ప్రాంతం వాసి, మాకు ఎంతో చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, మరి అలాంటి ఆయన కానీ ఇంతమంది ఇక్కడ చాలామంది కళాకారులు సన్మానం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా నాకు తెలిసిన వ్యక్తులు. మరి ఈవేళ విశాఖపట్నాన్ని మన్ని తెచ్చే విధంగా విశాఖ కళాకారులు మరి జనార్దన్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. గానం నీ దీవెన శీర్షికన ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన సంగీతం అలరించింది. నాడు నేడు పేరిట సాగిన ఈ సినీ సంగీత విభావరిలో గాన గంధర్వులు ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం సినీ గీతాలను కళాకారులు ఆలపించి ఆహుతులను ఆనందపరిచారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కింతలి భాగ్యలక్ష్మి తెలిపారు. గత ఏడాది కాలంగా
చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం మనం అంతా కూడా. కరోనా అనేది సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది, ఇప్పుడిప్పుడే మళ్ళీ కోరలు విప్పి విజృంభిస్తుంది. ఈ సమయంలో మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి శానిటైజర్ వాడుతూ, యాక్చువల్గా ఒక 2 మంత్స్ బ్యాక్ వరకు ఆన్లైన్ షోజే చేశాము గానం నీది వినా అనే శీర్షికతో. మేము నగరంలో సమర్పిస్తున్న 2వ పబ్లిక్ షో ఇది. దీనికి విచ్చేసి సభను జయప్రదం చేస్తున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే టీవీ ఛానల్ వారికి, ఆది గారికి, కవరేజ్ చేస్తున్న ఆది గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈనాడు మా కార్యక్రమంలో సంతానం చిత్రం నుంచి చల్లని వెన్నెల్లు అనే ఒక క్లాసిక్ సాంగు, అలాగే ప్రతి రాత్రి వసంత రాత్రి అనే ఒక అద్భుతమైన ఏకవీర చిత్రం నుంచి ఎన్టీ రామారావు గారు, కాంతారావు గారు నటించిన చిత్రంలోంచి పాటని, మరిన్ని చాలా ఉన్నాయి అన్ని పాటలను కూడా. అంటే నాడు నేడు అంటే మేము జనరల్గా పాడేది ఎక్కువగా ఘంటసాల గారి పాటతోటే మా కార్యక్రమం ప్రారంభమవుతుంది ఆయన పాటలు. అలాగే నేడు అంటే బాలసుబ్రహ్మణ్యం గారి కొన్ని పాటలు తీసుకొని పాడుతున్నాము. సరుకు రవాణాలో విశాఖ పోర్టర్స్ అద్భుత ప్రగతిని కనబరిచింది. కోవిడ్ కారణంగా లాక్డౌన్ అమల్లో ఉన్న సరుకు రవాణాలో ఇతర పోర్టుల కన్నా మెరుగైన ఫలితాలను సాధించి సత్తా చాటింది. 2020 నుండి 2021 ఆర్థిక సంవత్సరంలో 69.84 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి మేజర్ పోర్ట్లో విశాఖ పోర్ట్ కార్గో రవాణాలో ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. ఈ విషయాన్ని పోర్ట్ చైర్మన్ కె రామ్మోహన్ రావు మీడియాకు వెల్లడించారు. కోవిడ్ దేశవ్యాప్తంగా అన్ని రంగాల్ని కుదిపేసింది, ఎగుమతులు దిగుమతులపైన తీవ్ర ప్రభావాన్ని చూపింది. అయినప్పటికీ విశాఖ పోర్టు ఈ విషయంలో ప్రత్యేకంగా నిలిచింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 69.84 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి 2వ అత్యున్నత సరుకు రవాణా నౌకాశ్రయంగా గుర్తింపును నమోదు చేసింది. మేజర్ పోర్టులలో విశాఖ పోర్టు దేశంలోనే వరుసగా 2వ ఏడాది 3వ స్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందని విపిటి చైర్మన్ రామ్మోహన్ రావు మీడియాకు తెలిపారు. మన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఈ సంవత్సరం కూడా 2వసారి రికార్డ్ స్థాయిలో, అంటే 2వసారి రికార్డ్ స్థాయిలో కార్గో మనం హ్యాండిల్ చేసాం. క్రితం సంవత్సరం 72.72 చేసాం మిలియన్ టన్స్. ఈసారి 69.84 మిలియన్ టన్స్ చేసాం. కాకపోతే ఈసారి కోవిడ్ ప్రభావం కొంచెం ఉండటం వలన దాన్ని బట్టి దాని ఎఫెక్ట్ కూడా పడింది. కానీ ఈ సంవత్సరం మేము కొంచెం ఎక్కువగా పనిచేసి ఓన్లీ 4% మైనస్, అంటే లాస్ట్ టైం 72.72 మిలియన్ టన్స్, ఈ సంవత్సరం 69.84 మిలియన్ టన్స్ చేయటం జరిగింది. ఇది పోస్ట్ చరిత్ర 2వ అత్యున్నత సరుకు రవాణా అని మనం చెప్పవచ్చు. ఓన్లీ 3 మిలియన్ టన్స్ మాత్రమే తగ్గింది. స్టీమ్ కోల్ మెయిన్గా మనకి స్టీమ్ కోల్, కుకింగ్ కోల్, దాని మూలాన మనకు ఈ సంవత్సరం మనం క్రిత సంవత్సరం టార్గెట్ని క్రాస్ చేయలేకపోయాం. ఈ సంవత్సరం కోవిడ్ పరిస్థితి లేకుండా ఉంటే ఈ సంవత్సరం మనం 77 మిలియన్ టన్స్ 80 మిలియన్ టన్స్ చేయాలని మేము ఒక ప్లాన్ అరేంజ్ చేస్తున్నాం. దాన్ని నేను చెప్తాను ఎలా మనం ఈ సంవత్సరం 69.84 చేసాం. నెక్స్ట్ ఇయర్ అట్లీస్ 77 నుంచి 80 మిలియన్ టన్స్కి వెళ్ళాలని మనం ప్లాన్ చేస్తున్నాం. జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది. అయినా జనం నిర్లక్ష్యం వేయడం లేదు, ప్రమాదం ముంచుకొస్తున్నా పట్టించుకోవడం లేదు. కరోనా నిబంధనలు పాటించాలని గగ్గోలు పెడుతున్నా పెడచెవిన పెడుతున్నారు. ఇలాంటి వారి పట్ల పీటీడీ లాంటి కొన్ని సంస్థలు కఠినంగానే వ్యవహరిస్తున్నాయి. జిల్లాలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తుంది. కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతుంది. రోజు 10ల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అయినప్పటికీ ప్రజల్లో ఎలాంటి భయం, కనీసం చలనమూ లేదు. బయటకు వస్తే మాస్క్ ధరించాలన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండడం లేదు. ఒకవేళ మాస్కులు ఉన్నా వాటిని జేబుల్లో దాచుకోవటమో, లేక చెవులకు వేలాడిదేమో, ఒకవేళ ధరించినా నోటిని కప్పితే ముక్కును కప్పుకోకపోవడం వంటి చేస్తున్నారు. పైగా భౌతిక దూరం పాటించడం లేదు. ఇంతటి నిర్లక్ష్య ధోరణి అత్యంత ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక కొన్ని సంస్థలు నో మాస్క్ నో ఎంట్రీ పేరిట ప్రవేశ ద్వారాల వద్ద బోర్డులు ఏర్పాటు చేస్తున్నాయి.
ముఖ్యంగా పీటీడీ సంస్థ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి ప్రయాణం సాగించేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కండక్టర్లు మాస్క్ ఉన్నవారినే బస్సుల్లోకి ఎక్కిస్తున్నారు. కరోనా నిబంధనలు పక్కాగా అమలు చేస్తూ బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారి సుధా బిందు ఏసీటీ న్యూస్ కు తెలిపారు. ప్రజలందరికీ నమస్కారం. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా మనం ప్రతి బస్సులో కూడా కంపల్సరిగా మాస్క్ వేసుకోవాలని కోరుతున్నామండి. మాస్క్ వేసుకునే ప్రయాణికులు ప్రయాణించాలి. కన్నట్లు డ్రైవర్లు కూడా చెప్తుంటారు, వాళ్ళకి సహకరించండి. అలాగే బస్ స్టేషన్ ఆవరణలోకి వచ్చినప్పుడు కూడా కంపల్సరిగా మాస్క్తోనే రావాలి. ఎందుకంటే మనం ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ అవేర్నెస్ ఉంది, మాస్క్ లేకుండా ప్రయాణించడం అనేది పక్క వాళ్ళకి కూడా ఇబ్బందికరం. సో దయచేసి అందరూ కూడా మాస్క్తో రావాలని కోరుకుంటున్నాం. అలాగే మనం అవేర్నెస్ కూడా పెడుతున్నామండి. మన పోస్టర్స్ పెట్టాము, అలాగే మైక్ అనౌన్స్మెంట్ చేస్తున్నాము. కరెంటు డ్రైవర్లు కూడా విధిగా చెప్తున్నారు. సో ప్రజలందరూ కూడా వాళ్ళ సూచనలు తీసుకొని తప్పకుండా మాస్క్ ధరించి బస్సులో ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళకి ఆల్మోస్ట్ అందరూ కూడా జేబుల్లో ఉంటున్నాయండి, పాకెట్స్లోనూ లేకపోతే బ్యాగ్స్లోనూ మాస్క్లు ఉంటున్నాయి. బట్ వేసుకోవడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కొంచెం చెప్పిన వెంటనే వాళ్ళు వేసుకుంటున్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్ అలాంటి పిల్లలు అంతా కూడా కొంచెం మాస్క్ లేకుండా ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళకి అవేర్నెస్ చేస్తున్నామండి, అవేర్నెస్ జరుగుతుంది. బస్సు కూడా డిపో నుంచి బయటకు వచ్చినప్పుడు శానిటైజేషన్ చేసి తీసుకొస్తామండి. 1% హైపోక్లోరైడ్ సొల్యూషన్తోనే ప్రతి బస్సు 100% స్కానింగ్ శానిటైజేషన్ అవుతుంది. అలాగే కన్నడలకు డ్రైవర్లకు కూడా థర్మల్ స్కానింగ్ జరుగుతుంది. వాళ్ళు ఎటువంటి కరోనా లక్షణాలు ఉన్నా కూడా వాళ్ళని ఎవరిని కూడా మేము డ్యూటీకి అలో చేయటం లేదు. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా చాలా వేగవంతంగా చేస్తున్నాము. ఆల్మోస్ట్ మాకు ఇప్పుడే 40% పైగా వ్యాక్సినేషన్ అయిపోయింది స్టాఫ్ అందరికీ కూడా. ముఖ్యంగా కన్నడలు డ్రైవర్లు ఎవరైతే పబ్లిక్లో తిరుగుతారో వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. మన లోకల్ పిఎస్సీలతో వాళ్ళతో కోఆర్డినేట్ చేసి కలెక్టర్ గారి డైరెక్షన్తో డిఎంహెచ్ఓ గారికి రిక్వెస్ట్ చేయడం ద్వారా ఆర్ఎం గారు ఇచ్చిన ఆదేశానుసారం మీ అందరం కూడా కరెంటు డ్రైవర్లకి వ్యాక్సినేషన్ విధిగా చేయిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రక్షణ రంగంలో ప్రైవేటైజేషన్ వద్దు, ఉద్యోగుల నిరసన ప్రదర్శన. మూడో రోజు కొనసాగిన ఉక్కు దీక్ష, ప్రైవేటీపరం కానివ్వమని నేతల హెచ్చరిక. ఉక్కు ప్రైవేటీకరణపై కళారూపాలతో జనజాగృతం, కళాకారుల నిర్ణయం. సంస్కృతి సాంప్రదాయాలకు భారతదేశం వారధి, ఆదాయపు పన్ను అధికారి సత్యనారాయణరాజు. అలరించిన అర్చన నృత్యం, అభినందించిన కళా ప్రముఖులు. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.